ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే నీకున్న పాపులారిటీకి ఈ రోజున ఇలాంటి ఒక చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో వస్తున్నావు సార్, అండ్ ఐ విష్ యూ రియల్లీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొట్టేవంటే మరి దానికి తిరిగి ఉండదు అనమాట, బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అలా సార్. అంత మంచి క్యారెక్టర్, అండ్ నీ యాక్టింగ్ హిస్టరీయానిక్స్ కి అది బ్రహ్మాండమైన క్యాన్వాస్ దొరికింది నీకు సార్. అవును సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీను అని నీకు పేరున్నందుకు ఇందులో ఒకే గెటప్తో కంటిన్యూ అయిపో, అది నీకేమి ఇబ్బంది అవుదా? గెటప్ ఒకటే సార్, కానీ ఎమోషన్స్, ఈ కామెడీ, ఆ సిచ్యువేషన్స్, ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్. సో దాంట్లో ఇది మనకు కనిపించింది సార్. ఓ, ఎమోషన్స్లో న్యూ గెటప్స్ అన్నమాట. అంతే సార్. అంతేనా? అంతే సార్. తర్వాత ఇప్పుడు అంతా ఏపీ అంతా ఇల్లు వచ్చావు, అసలు ఏంటి నీ తాలూకు అబ్జర్వేషన్ ఏంటి, నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి, నువ్వు వాటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు? హ్యాపీయే సార్, అందరికీ నచ్చం కదా సార్, ఏ మనిషి అందరికీ నచ్చరు సార్. అదే, కొన్ని ఒకసారి కొన్ని సందర్భాల్లో దిగినప్పుడు తప్పదు సార్ అవి. సో డెఫినెట్గా నాకు అభిమానం ఉంది కాబట్టి, అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను వచ్చాను సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వేవ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అవునా? చాలా చాలా బాగుంది. అంటే కాదు, అక్కడ పిఠాపురంలో లక్షకు పైగా మెజారిటీ అంటున్నారు పక్కన. అవును సార్. అవునా? అన్నాను కదా సార్ ఆల్రెడీ. అదే అంటున్నా. అంటే అంటే నార్మల్గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టీజ్గా, నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి. అవును సార్, నిజంగానే. అంటే నేను లక్ష మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి, ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్. ఓకే. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్గా వెళ్ళావా, లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసేవా? ఎట్లా? నేను అనకాపల్లి వెళ్ళాను సార్, తర్వాత కాకినాడ రూరల్ తిరిగాను సార్, తర్వాత పిఠాపురం తిరిగాను సార్, మళ్ళీ. ఓకే, ఈ యాక్షన్ అండ్ రియాక్షన్స్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఎడ్జ్లో ఉంది, ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నదా నీకు అనిపించింది? నేను కేవలం ప్రజెంట్ ప్రచారం చేయడం కోసం లేదు సార్, నేను సర్వే చేయలేదు సార్. సర్వే చేయలేదు. బట్ మీ ఆనికి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారా వెనక్కి? లేదు సార్, లేదు సార్. నిజంగానే నేను ప్రచారం చేశాను, హ్యాపీగా అక్కడికి వచ్చిన అభిమానులు కానీ, ఆ గ్రామస్తులు కానీ, పిఠాపురం ప్రజలు కానీ, ఏ కాన్సెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైపు వస్తుంది సార్. ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది, ఇక్కడ గెలుస్తారు పక్కగానే, అది చూశాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సార్, సీన్ గారు సార్ జనసేన కోసం వెళ్ళారు, బాగుంది, కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారా, పార్టీ వాళ్ళు ఎవరన్నా? నేనే కాదు సార్, ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు అందరూ మేము ఫోన్ చేసి మరీ సెల్ఫ్గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్. మేమే అడిగాను సార్, అందరం, నేను కానీ సుధీర్ కానీ రామప్రసాద్ కానీ అందరం ఫోన్లు చేసి అడిగాను సార్. ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని. వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్తో పంపించారు, వాళ్ళకి రెండు వాళ్ళ మీద 2 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు, రకరకాల లెక్కలు. ఇంటికి వచ్చేసి ఏ సోదాలు చేసుకోండి, నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను, నో ప్రాబ్లం, వచ్చాను చూసుకోమని. శ్రీనివాస్ తర్వాత ఇంకొక మాట, రోజా గారు మొన్న మాట అన్నారు సార్, ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త అదే పొలిటికల్ ఇది లాస్ట్ క్వశ్చన్, రాజు యాదవ్ వైపుకి వెళ్ళిపోదాము. ఓకే సార్. రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్. రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం, వాళ్ళు ఏదో చిన్న చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్రా చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో, ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు, బోల్డ్ సినిమాలు, బోల్డ్ హీరోలు, అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు, వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ. మీరేమో చూస్తే ఎండల్లో, దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు, ఈ రెండింటినీ అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటి వరకు ఎన్ని చేశాను మీకు తెలుసు, అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా, మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను. ఎస్. సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, ఎస్, నాని గారితో చేశాను, మిగతా హీరో అందరితో చేస్తున్నా కదా సార్, ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు, ఇక్కడే కాదు కదా సార్, అన్నీ చేస్తున్నా. చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలు కామెంట్లో తీసుకుంటా సార్. చిన్న కామెంట్లో తీసుకుంటా సార్. సరే,